హలో ఖమ్మం లేడీస్ ఎలా ఉన్నారు ఇగో ఖమ్మం లేడీస్ వినోద థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నా వినోదం 100% నర్తకి థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నా నవ్వులు 100% తిరుమల థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నా మీతో తీన్ మార్లు ఆడించడం 100% ఆ థియేటర్స్ లో దొరికే ఎంటర్‌టైన్‌మెంట్ ని డబుల్ చేస్తేనే మా పండగ చేసుకో ఓకే మరి ఖమ్మం లేడీస్ రెడీయా పండగ చేద్దామా ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం లెవెల్ 1 లెవెల్ 1 ఆడడానికి నలుగురు కావాలి ఆ నలుగురు లేడీస్ ఇక్కడ సిద్ధంగా లేరు నేనే సెలెక్ట్ చేస్తాను ఓకే మీరు సెలెక్ట్ అవ్వాలంటే లెవెల్ 1 కి ఏం చేయాలంటే నేను ఒక స్టెప్ నేర్పిస్తాను ఆ స్టెప్ ని మీరందరూ చేయాలి ఎవరైతే క్రేజీగా నాకన్నా బాగా నన్ను అట్రాక్ట్ చేసుకునే విధంగా చేస్తారో వాళ్ళలో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేస్తా ఓకే మీ కుడి చేత్తో హారతి ఇవ్వాలి ఓకే ఎడమ చేత్తో మొటిక వేసుకోవాలి మరి దీనికి ఒక హిప్ మూమెంట్ కూడా ఉంటుంది ఈ రెండు చేస్తూ ఇలా ఇలా చేయాలి ఇది స్టెప్ ఎవరైతే ఈ మూడు మూమెంట్స్ ని కలిపి ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేస్తారో వాళ్ళలో ఉన్న నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా ఓకే మ్యూజిక్ ఉమారాణి గారు ఎంత అందంగా తయారయ్యారు థాంక్స్ అండి హాయ్ హాయ్ శ్రీదేవి అండి శ్రీదేవి బాగున్నారా మీరు ఫస్ట్ అరే మిమ్మల్ని చూడడానికి వచ్చా నేను అబ్బా నేను గెలిచినా గెలవకుండా మీతో ఒక సెల్ఫీ దిగి మాట్లాడి వెళ్ళాలంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగున్నారా అని అడిగారే అక్కడ నేను 30% పడిపోయాను ఆ తర్వాత మళ్ళీ మీరు మిమ్మల్ని చూడడానికి వచ్చానన్నారే అప్పుడు ఇంకొక 80 పడిపోయాను ఇంకొంచెం గ్యాప్ ఉంది పడదామంటే సెల్ఫీ అన్నారు హలో హాయ్ అక్క హాయ్ మీ పేరు అనుష అనుష బలే చేసావు తెలుసా మూమెంట్ ఎస్పెషల్లీ బలే చేసావు బీటెక్ సెకండ్ ఇయర్ చెప్పు బీటెక్ సెకండ్ ఇయర్ లో చదువుకుంటూ ఉంటే ఎలా ఉంది బానే ఉంది బానే ఏం చేస్తావ్ అక్క చదవకపోతే మా ఇంట్లో అంటారు అలా ఏం కాదు నాకు ఇంట్రెస్ట్ నీకు ఇంట్రెస్టేనా సరే నీ హాబీస్ ఏంటి నా హాబీస్ సింగింగ్ డాన్సింగ్ డైలాగ్స్ చెప్తాను పోయమ్స్ అబ్బబ్బబ్బా హాయ్ నా పేరు లలిత అండి ఇల్లంది నుంచి మీకోసం వచ్చాం మేడం మేము ఓకే మరి లెవెల్ 1 ఆడేద్దాము దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం ఇప్పుడు మనం ఆడబోతున్న ఆట ఏంటంటే హెడ్ ఫోన్స్ రౌండ్ అన్నమాట ఓకే నేను మీ చెవిలో కొన్ని పదాలు చెప్తాను మీరు గట్టి గట్టిగా అరిచి ఆవిడకి చెప్పాలి మీ హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ ప్లే అవుతుంది మీకేం వినబడదు మీరు మీ పార్ట్నర్ లిప్ మూమెంట్స్ ని చూసి ఆ వర్డ్స్ ఏంటో గెస్ చేయాలి ఓకే మీ టూ టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ వర్డ్స్ ని గెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే పాయింట్స్ గెలుచుకుని లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు ఓకే ముందుగా నగల సుందరి గారికి మ్యూజిక్ ప్లే చేయండి రౌండ్ మొదలు పెట్టేద్దాం మీ మొదటి పదం సెల్ఫీ సుందరి సెల్ఫీ సుందరి చలి వేస్తుంది చలి సుందరి చలి సుందర సెల్ఫీ సుందరి సెల్ఫీ సుందరి సెల్ఫీ సుందరి రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదం ఈ శోకలకేం తక్కువ లేదు ఈ శోకలకేం తక్కువ లేదు నీ శోకలకేమి తక్కువ లేదు అరే మీ నెక్స్ట్ పదం పిల్లి కళ్ళ పెంటమ్మ పిల్లి కళ్ళ పెంటమ్మ పిల్లి కళ్ళ పెంటమ్మ పిల్లి పిల్లి కళ్ళ పెంటమ్మ పిల్లి తెల్ల పిల్లి టైమ్ అప్ ఇప్పుడు నెక్స్ట్ పదం ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ నీ సారీ బాయ్ 24 గంటలు నీ నగలు బాగున్నాయి నీ సారీ బాగుంది తప్ప వేరే ఏదన్నా చెప్దామని లేదే ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ నీది ఎక్సలెంట్ నీది ఎక్సలెంట్ ఉందా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ నీది ఎక్సలెంట్ ఎనర్జీ
ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఎనర్జీమెంట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ నీ అట్రాక్షన్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. టైమ్ అప్. ప్రతిదానికి నీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ నెక్స్ట్ పదం అరిస్తే కరుస్తా. అరిస్తే కరుస్తా. అరిస్తే కరుస్తా. అరిస్తే కరుస్తా. తరుస్తా. అరే, ఇంతటితో టీమ్ ఏ మీ ఆట ముగిసింది. ఓవరాల్ గా మిమ్మల్ని అడిగింది 5, మీరు కరెక్ట్ గా చెప్పిన సమాధానాలు 3. టీమ్ ఏ స్కోర్ 3 కాబట్టి మీరు గనక 4 స్కోర్ చేయగలిగితే లక్కీ జోన్ లోకి వెళ్తారు. ఓకే, మీరు గట్టిగా చెప్పాలి, మీరు బాగా గెస్ చేయాలి. ఓకే సో ముందుగా ఇవిడికి మోగించండి బ్యాండ్ బాజా. నీ మొదటి పదం టెక్కెక్కిన బీట్ ఎక్కు. టెక్కెక్కిన బీట్ ఎక్కు. టెక్కు ఎక్కిన బీట్ ఎక్కు. టెంకాయ కొడతా. టెక్కు 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 ఎక్కిన టెక్కు ఎక్కిన పోయినా ఎక్కిన ఎక్కిన బీట్ ఎక్కు. బీట్ ఎక్కు టెక్కు ఎక్కిన బీట్ ఎక్కు. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ పదం నల్ల కుక్క తెల్ల పాప. నల్ల కుక్క నల్ల కుక్క తెల్ల బెల్ల. నల్ల కుక్క తెల్ల పాప. నల్ల కుక్క నల్ల కుక్క కుక్క నక్క కుక్క కుక్క తెల్ల పాప. తెల్ల తెల్ల పాప. తెల్ల పాప. నల్ల కుక్క తెల్ల పాప. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ పదం లవ్లీ లవంగం. లవ్లీ లవంగం లవ్ చేస్తా. లవ్లీ లవంగం లవ్లీ పాప. లవంగం లవ్లీ పాప. లవ్లీ లవంగం లవ్లీ లవంగం లవంగం. ఫుల్ చెప్పండి. లవ్లీ లవంగం. ఓ వావ్ మై గాడ్ సూపర్. ఆల్రెడీ 3 చెప్పేశారు, ఇంకొకటి గనక చెప్పారు అంటే మీరు లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, మీ నెక్స్ట్ పదం అల్లుడా ఆడపిల్ల. అల్లుడా ఆడపిల్ల. అల్లుడా ఆడపిల్ల. అల్లుడా ఆడపిల్ల. మీ చివరి పదం జిలేలమ్మ జిట్ట నువ్వే పాల పిట్ట. కమాన్ జిలేలమ్మ జిట్ట నువ్వే పాల పిట్ట. మంచి ఒక్కొక్కరు చెప్పు. జిలేలమ్మ జిట్ట ఉండమ్మా 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 బొట్టు పెడతా. ఉండమ్మా బొట్టు పెడతా. జిలేలమ్మ జిట్ట. జిలేబమ్మ జిలేబమ్మ. జిట్ట జిట్ట నువ్వే పాల పిట్ట. నువ్వే బొగడు పిట్ట. జిడేలమ్మ భడేలమ్మ అవన్నీ లేవు అక్కడ. టైమ్ అప్. మీరు ఇది చెప్పలేకపోయారు. ఓవరాల్ గా మిమ్మల్ని అడిగింది 5, అందులో మీరు 4 కరెక్ట్ గా చెప్పారు అంటే 1 ఎక్స్ట్రా చెప్పేశారు. కంగ్రాచులేషన్స్. లెవెల్ 1 గెలిచేసి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఓకే, ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎవరైతే నిజంగా టాలెంటెడో వాళ్లే ఈ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు. ఓకే, ఎందుకంటే ఇది టాలెంట్ ప్రూవ్ చేసుకునే రౌండ్ కాబట్టి. సో ముందుగా సెలెక్ట్ అవ్వాలి అంటే మీకు ఒక పాట వస్తుంది, ఆ పాటకు మీరు సింక్ అయ్యేలాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి. ఎవరైతే అద్దరిపోయేలా నన్ను అట్రాక్ట్ చేస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. హలో,
హలో. మీ పేరు? నళిని. నళిని ఏం చేస్తూ ఉంటారు? నేను సెల్ ఫోన్ బిజినెస్ మెయింటైన్ చేస్తాను. వెరీ నైస్ మేడం. మీ హాబీస్ ఏంటి ఇంతకి? డాన్స్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి కళ్యాణి గారు, మీ టాలెంట్ ఏంటి? నా టాలెంట్ డాన్సింగ్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మాడిశెట్టి పద్మావతి. పద్మావతి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అలాగే చిన్నగా మా వారి బిజినెస్ లో కొంచెం సాయం చేస్తుంటాను. మీరు కొంచెం సాయం చేస్తూ ఉంటారు, సరే. మరి మీ వారు ఎప్పుడన్నా పద్మావతి పద్మావతి అంటూ మీ మీద పాట పాడారా? పాడతారండి. పాడతారుగా? ఎలా పాడతారు పాడండి ఒకసారి. వినడం వరకే గానీ పాడడం ఉంటే ప్రేక్షకులకు ఇబ్బంది అండి. ప్రేక్షకులకు ఇబ్బంది? మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఓ పాడతా పాడతా అంటూ వచ్చేస్తారు. మీ పేరండి? లక్ష్మీ ప్రసన్న. జీ లక్ష్మీ ప్రసన్న. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మీ ప్రసన్న గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి, మీ టాలెంట్ ఏంటి? డైలాగ్ చెప్పడం. డైలాగ్ చెప్పడం. బాగా ప్రిపేర్ అయి ఉండండి, ఓకేనా? చెప్దురు గాని. ఇప్పుడు మీరు ఆడబోతున్న గేమ్ డైస్ అన్నమాట. డైస్ ఎలా ఆడాలంటే ఇలా 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 తిప్పి డైస్ ని అలా వేయాలి. మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను. ఓకే. అమౌంట్ తీసుకునే ముందు మీ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత అమౌంట్ తీసుకోవాలి. ఓకే, ఆడేద్దామా డైస్? సో ముందుగా మన సెల్ ఫోన్ మేడం తీసుకోండి డైస్. తిప్పండి మేడం. సరే, ఇంతకీ మీ టాలెంట్ డాన్స్ అన్నారు, రెడీయా డాన్స్ చేయడానికి? ఓకే, ఎవర్ రెడీ. రెడీ, మ్యూజిక్. మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంజలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు చలికే ఎప్పుడో. ఏంటి మేడం, మొదలెట్టడం ఓ వాకింగ్కి వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, సబ్బు రాసుకున్నారు, ఆ తర్వాత చేతికి రుద్దుతూనే ఉన్నారు, రుద్దుతూనే ఉన్నారు. అబ్బో, సూపర్ స్టైలిష్ గా చేశారు మీరు డాన్స్. గెలుచుకుంటున్నారు 1000 రూపాయలు. కంగ్రాట్. ఎల్లన్ మేడం. తిప్పండి మేడం. కన్ఫర్మ్ చేసింది గెలుచుకున్నారు. డైలాగ్ తో రెడీయా? కమ్ ఆన్ స్టార్ట్. ఫ్రూట్ చింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మైక్ దగ్గరికి వెళ్ళేలోపు డైలాగ్ అయిపోయింది. ఇదిగోండి మీరు గెలుచుకున్న 900. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ ఎవరు వెళ్తారు మేడం? మీరు వెళ్ళండి. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. చెప్పండి. ఏంటి ఫుల్ హ్యాపీయా? మరి అంతే హ్యాపీనెస్ మాకు కూడా ఇవ్వాలి మీ టాలెంట్ తో. డాన్సా? మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని మెచ్చాను, అందుకే ఇస్తున్నాను 1000 రూపాయలు మీకు. కంగ్రాట్. డైస్ తెచ్చుకోండి. ఆకాశం బట్టలైనా సౌండ్ గుండెల్లోనా మోగుతుంది నిన్ను
మేడం. అంత గట్టిగా విసిరేసరికి దానికి బాగా నొప్పి తగిలి 500 ఇచ్చింది. సరే పర్లేదు, డబ్బుదే ఉంది కానీ మీ టాలెంట్ ఏంటి చెప్పండి. గోరింట పోసింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది. ఆ ట్యూన్ ఏంటి, మీరు పాడిన ట్యూన్ ఏంటి మేడం? సరే ఏదో ఒకటి, మీరు గెలుచుకున్న 500 కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 సెలెక్ట్ చేయాలి అంటే మేము ఒక పాట ప్లే చేస్తాము, ఆ పాటకి సింక్ అయ్యేలాగా మీరందరూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే అట్రాక్టివ్ గా అందంగా కొంచెం క్రియేటివ్ గా చేస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. మీ 4కి ఇప్పుడు ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. లెవెల్ 2 లో గేమ్ ఏంటంటే టీమ్ ఏ అండ్ టీమ్ బి మీరు ఎక్కువ గ్లాసెస్ ని ఆ బుట్టలో వెయ్యాలి. ఎలా వెయ్యాలి, నార్మల్ గా కాదు, ఈ స్ట్రాస్ ని ఇద్దరు నోట్లో పెట్టుకోవాలి. ఆ స్ట్రాస్ మీద గ్లాస్ ని ప్లేస్ చేయాలి, ఆ గ్లాస్ కింద పడిపోకుండా ఇలా కర్వ్గా తిరిగి ఆ బుట్టలో వేయాలి. ఓకే, అలా ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ని బుట్టలో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళినట్టు. బుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత చేతితో తీసుకుని వేసుకోవచ్చు, అక్కడ దాకా మాత్రం చేయి ముట్టడానికి వీల్లేదు. ఓకే, టీమ్ ఏ ముందుగా ఆడతారు. మీకు గేమ్ అర్థమైపోయింది కదా టీమ్ ఏ? ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి, వచ్చేయండి. 3, 2, 1, గో. ఇప్పటిదాకా ఎవరు పండగ చేసుకోలో బ్రేక్ చెయ్యని రికార్డ్ మీరు బ్రేక్ చేశారు తెలుసా? ఆ రికార్డ్ ఏంటంటే జనరల్ గా ఎన్ని వేసామో లెక్క పెట్టి 1-2 డిస్క్వాలిఫై చేసేవాళ్ళం. వీళ్ళ గేమ్ లో అన్ని డిస్క్వాలిఫై చేసి ఎన్ని కరెక్ట్ గా పెట్టారనేది లెక్క పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోవాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇలా కర్వ్గా వెళ్లే రూల్ ని సరిగ్గా పాటించలేదు. అక్కడ దాకా వెళ్ళక ముందే చేత్తో గ్లాస్ పట్టుకుని వేసేసారు. మీరు కరెక్ట్ గా వేసిన గ్లాసెస్ 4 మాత్రమే, మీ స్కోర్ 4. మీరు స్కోర్ చేయాల్సింది 5, వాళ్ళ స్కోర్ 4, కాబట్టి మీరు 1 టార్గెట్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఓకే, జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1, గో.
వాహ్, చిన్న మిస్టేక్ కూడా చేయకుండా అన్ని పర్ఫెక్ట్ గా ఆడారు. ఇప్పుడు టీమ్ బి స్కోర్ లెక్క పెడదాం. కంగ్రాచులేషన్స్, మీరు లక్కీ జోన్ కెళ్ళిపోతున్నారు. కంగ్రాట్స్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. ఇదండి ఈరోజు ఖమ్మంలో ధూమ్ ధామ్ గా జరిగిన మా పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో బోలుడంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్.